వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ బిల్లుస్తే రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుందా? అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పటికీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయా? ఈ ఏకీకృత పన్నుల విధానంతో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోతుందని, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుంది అన్న విమర్శలు నిజమెంత? ఏకీకృత బిల్లును అమల్లోకి తీసుకొస్తే ప్రతికూల ప్రభావం పడే రాష్ట్రాలేంటి, లాభాల బాట పట్టే రాష్ట్రాలేంటి? రెండు తెలుగు రాష్ట్రాలపై ఈ జీఎస్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? జీఎస్టీ అమలైతే రాష్ట్రాలకు నష్టమా లాభమా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకు తమ రాష్ట్రాలలో ఉత్పాదక రంగాల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాలకు ఆ ఆదాయం దూరమవుతుంది. అయితే ఈ మేరకు రాష్ట్రాలకు ఆ ఆదాయం భర్తీ చేస్తామని కేంద్రం చెబుతున్నా, అది ఐదేళ్ల వరకు మాత్రమే అని మెలికపెట్టింది. జీఎస్టీ అమలయ్యే తొలి రెండేళ్లలో రాష్ట్రాలు తమకు నష్టం వస్తుందని భావించినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సరుకుల ఉత్పత్తి స్థానంలో జీఎస్టీకి అదనంగా 1% పన్ను విధించుకునే అవకాశముంటుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలకు మొదటి 3 ఏళ్లు 100% నష్టపరిహారానికి వీలుంటుంది. 4వ ఏడాది 75%, 5వ ఏడాది 50% నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లిస్తుంది. ఇలా 5 ఏళ్ల వరకు మాత్రమే కేంద్రం సాయం చేస్తుంది. మరి ఆ తర్వాత కూడా నష్టాలొస్తే ఏం చేస్తారన్నది ఇంకా అనుమానమే. అంతేకాదు, జీఎస్టీతో రాష్ట్రాలకు ఇప్పటి వరకు వస్తున్న వ్యాట్ ఆదాయం దూరమైపోతుంది. ఆ ఆదాయం జీఎస్టీతో వెళ్లిపోతుంది కాబట్టి నిధుల కోసం రాష్ట్రాలన్నీ కేంద్రం ముందు చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. అయితే మరి ఫెడరల్ స్ఫూర్తి బాగా డామేజ్ అవుతుంది. ఏదో ఊరికే అప్పటికి రాష్ట్రాలు చాలా ఫైట్ చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన లేకుంటే ఆల్కహాల్ ప్రోడక్ట్స్ పైన వాళ్ళ పెత్తనం చలాయించుకోవాలని చెప్పి జీఎస్టీ పరిధి నుంచి లేకుండా చేసుకున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా జీఎస్టీ పరిధి నుంచి లేకుండా పోయింది. కానీ మిగతా ఐటమ్స్ అన్నిటిపైన కూడా ఇక్కడ సేల్స్ ట్యాక్స్ లేదు, వ్యాట్ లేదు, ఆక్ట్రాయ్ లేదు, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ లేదు, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లేదు. ఇవన్నీ కలపడం వల్ల దాదాపు 60-70% రాష్ట్రాలకి భుజాలు చేతులు విచ్చినట్టే అయిపోయింది. అందులో డౌట్ లేదు, ఫెడరల్ స్ఫూర్తి బాగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేంద్ర పన్నుల ఆదాయం, రాష్ట్రాల పన్నుల ఆదాయం, స్థానిక పన్నులు ఉండేవి. కానీ జీఎస్టీతో ఈ విధానం మారిపోయి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు భారీగా గండిపడుతుంది. అంతేకాదు, వరదలు, భూకంపాలు వంటి జాతీయ విపత్తులు సంభవించినప్పుడు సకాలంలో రాష్ట్రాలు అదనపు నిధులు సమకూర్చుకోవటం కష్టమవుతుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకుండే పన్ను రాయితీల్లో మార్పులు వచ్చి వాటి ఆదాయం తగ్గుతుంది. ఆ మేరకు ఆయా రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే జీఎస్టీ కొన్ని రాష్ట్రాల పాలిట గుదిమండగా మారే ప్రమాదం లేకపోలేదు. జీఎస్టీతో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఏటా 7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు అంచనా. ఇక రాజధాని, ఆదాయం రెండూ లేని ఏపీకి కూడా జీఎస్టీ మరింత భారం కాక తప్పదన్నది ఆర్థిక నిపుణుల అంచనా. నిజానికి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా జీఎస్టీని అమలు చేసుకుంటూ వెళ్లిపోతోంది తప్ప రాష్ట్రాల వాదనల్ని వినిపించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి రావటం వల్ల రాష్ట్రాలు తమ ఆర్థిక స్వాతంత్రం కోల్పోయి నిధుల కోసం కేంద్రం ముందు దేహీ అనాల్సిన దుస్థితి తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పన్నుల్లో మార్పులు చేసుకునే అవకాశం కోల్పోతాయి. స్థానిక ఉత్పత్తులైనా పక్క రాష్ట్రాల్లో ఉత్పత్తులైనా వాటి మీద పన్నులేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. నిజానికి కేంద్రం ఒత్తిళ్లతో రాష్ట్రాలు ముందు తలొగ్గినా ఇప్పుడిప్పుడే పునరాలోచనలో పడుతున్నాయి. ఒక్క జీఎస్టీ వల్ల రాష్ట్రాల పరిధిలో ఉన్న 12 రకాల పన్నులు రద్దయిపోయి జీఎస్టీలో విలీనం కానున్నాయి. అంటే వీటి మీద వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు జులై 1 నుంచి వదులుకోవాల్సిందే. ఇవాళ పన్నులన్నీ దేశమంతా ఒకటే ఉండాలి అనే అంశం వల్ల పన్నుల్లో సింప్లిఫికేషన్ వస్తే రావచ్చు, కానీ ఆ రాష్ట్రాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయి. తాము ఆదాయాన్ని ఏ రూపంలో సంపాదించుకోవాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం. అది ఆ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా దా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి తీయాలి. ఎరువులపైన 12% జీఎస్టీ పన్ను వేస్తుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఎరువులపైన 12% పన్ను వేయడం మా రైతుల మీద భారమని ఒక రాష్ట్రం అనుకుంటే తొలగించే అవకాశం లేదు. ఎందుకంటే దేశమంతా పన్ను ఉంటుంది కనుక ఇక్కడ కూడా పన్ను ఉంటుంది. సినిమాలపైన ఒక పన్ను లేదా ఎఫ్ఎంసీజీ గూడ్స్ పైన ఒక పన్ను ఆయా రాష్ట్రం నిర్ణయించుకోవాలి. మా రాష్ట్రంలో ఏ కన్సంప్షన్, ఏ వినిమయాన్ని ప్రోత్సహించాలి, ఏ వినిమయాన్ని నిరుత్సాహపరచాలి. ప్రోత్సహించాలనుకునే వినిమయం పైన పన్ను తక్కువేయాలి, నిరుత్సాహపరచాలనే వినిమయం పైన ఎక్కువేయాలి. ఈ స్వయం ప్రతిపత్తి పోవడం ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాలకు ఉండే అధికారాలే చాలా తక్కువ, లెజిస్లేటివ్ పవర్స్ ఇన్ టాక్సేషన్ చాలా తక్కువ, అందులో జీఎస్టీ వల్ల ఉన్న అధికారం కూడా పోతుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ప్రధానమైన ఆదాయ వనరుల్లో వాణిజ్య పన్నులు ఒకటి.
కానీ జీఎస్టీ తో వీటికి కూడా గండి పడుతుంది. ప్రస్తుతానికి రాష్ట్రాల్లో జరిగే వ్యాపారాల్లో కోటిన్నర లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాల నుంచి మాత్రమే రాష్ట్రాలు పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. టర్నోవర్ అంతకు మించితే జీఎస్టీ పరిధిలోకి వెళ్లాల్సిందే. ఇప్పటివరకు ఈ వ్యాపారాల మీద రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పన్నులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతాయి. అప్పుడు కేంద్రం ఎంతిస్తే అంతే తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది. నిజానికి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల్లో చాలా అన్యాయం జరుగుతోంది. ఇకపై దాని ప్రభావం మరింతగా పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రాలు కేంద్రం నుంచి తమకు వచ్చే పన్నుల వాటాతో పాటు రాష్ట్రాలు విధించే పన్నుల ఆదాయాన్ని బట్టి తమ తమ బడ్జెట్లు నిర్ధారించుకునేవి. కానీ జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఇది ఆ రాష్ట్రాల బడ్జెట్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ప్రతికూలంగా ఉంటుంది. అప్పుడు సంక్షేమ పథకాలకు కూడా కేంద్రం డబ్బులిచ్చే వరకు నిధులు రాష్ట్రాల దగ్గర ఉండే పరిస్థితి ఉండదు. కొన్ని రాష్ట్రాలలో ఒక్కో రకమైన ఉత్పత్తుల మీద పన్నులు ఎక్కువ ఉంటాయి. కానీ అవే ఉత్పత్తులు వేరే రాష్ట్రంలో తక్కువ పన్నులతో చవగ్గా దొరుకుతాయి. ఇది ఆయా రాష్ట్రాల ఆర్థిక వాణిజ్య విధానాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రాలు తమకు నచ్చినట్టు పన్నులు వేసుకునే వెసులుబాటు ఉండదు. అదే టైంలో తమ రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే అవకాశము ఉండదు. ఇది కొత్తగా అడుగులేస్తున్న ఏపీ లాంటి రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. జీఎస్టీ విధానానికి రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించినా కొన్ని సవరణలపై మాత్రం కేంద్రానికి నివేదికలిస్తూనే ఉన్నాయి. ఎరువులు ట్రాక్టర్ల మీద పన్నును 5 నుంచి 12% పెరగటం తెలుగు రాష్ట్రాలలో రైతులకు ఇబ్బంది కలిగించే అంశమే. ఇక సినిమాల మీద విధించే పన్నును ఏకంగా 28% ఫిక్స్ చేయటం పైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణాది సినీ రంగం దీని మీద ఆగ్రహంగా ఉంది. సినీ నటుడు కమల్ హాసన్ సినీ రంగంపై జీఎస్టీ స్లాబ్ మార్చకపోతే తాను పరిశ్రమ నుంచి వైదొలుగుతానని హెచ్చరించారు. ఈ అంశంపై కమల్ హాసన్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్య పెద్ద ట్వీట్ల యుద్ధమే జరిగింది. మొత్తం మీద జీఎస్టీతో రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కానీ తెలియదు. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఏ రాష్ట్రానికి ఎంత మేర పన్నుల వాటా ఇస్తుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో ఆదాయం ఎక్కువగా ఉన్నా జనాభా తక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి విషయాలలో కేంద్రం సమన్యాయం పాటించకపోతే రాష్ట్రాల పరిస్థితి అధోగతే.